భారత దేశంలో ప్రతి ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈసారి 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగునున్నాయి. అయితే ఈ రిపబ్లిక్ డే వెనుకున్న చరిత్ర, దాని ప్రాముఖ్యత ఏమిటో మీకు తెలుసా? భారత దేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం వచ్చింది. ఆ తర్వాత మన స్వాతంత్ర దేశానికి ప్రత్యేక రాజ్యాంగాన్ని నిర్మించుకోవాలని అప్పటిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగాన్ని రచించిందో కమిటీ. ఆ రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించగా దాన్ని 1950 జనవరి 26 నుంచి అమలు చేశారు. దీంతో అప్పటి నుంచి భారతదేశం ప్రజాస్వామ్య సార్వభౌమ గణతంత్ర దేశంగా ఎదిగింది. అప్పటి నుంచి జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ 26 జనవరి 1950న తుపాకుల బంధనంతో జెండాను ఎగరవేసి భారతదేశాన్ని సంపూర్ణ గణతంత్ర రాజ్యంగా ప్రకటించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఇదే రోజున, అనగా జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవంగా దేశ ప్రజలు జరుపుకుంటారు. దేశంలో మొదటి గణతంత్ర దినోత్సవాన్ని 1950 జనవరి 26న జరుపుకున్నారు. ఆ తర్వాత ప్రతి ఏడాది ఎంతో ఉత్సాహంతో ఆనందంతో ఆ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది దేశంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ రోజున బ్రిటిష్ చట్టాన్ని రద్దు చేయడం సహా కొత్త రాజ్యాంగం అమలు చేయబడింది. భారతదేశం 1947 ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్ బానిసత్వం నుంచి విముక్తి పొంది స్వాతంత్ర్యాన్ని సంపాదించుకుంది. అయితే స్వాతంత్ర్యం కూడా మన దేశానికి దాని స్వంత రాజ్యాంగం లేదు. భారత ప్రభుత్వ చట్టం 1935 ఆధారంగా భారతదేశ పాలన జరిగేది. దీని తర్వాత 1947 ఆగస్టు 29న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ నేతృత్వంలో డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడింది. ఆ కమిటీ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు శ్రమించి భారత రాజ్యాంగాన్ని తయారు చేశారు. ఆ రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. అందుకు గుర్తుగా ఈ రోజును భారతదేశ గణతంత్ర దినోత్సవంగా ప్రజలు జరుపుకుంటారు. ఈ రోజున భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశంలోని అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. ఇండియా గేట్ వద్దనున్న అమర్ జవాన్ జ్యోతి వద్ద జెండాను ఎగురవేస్తారు. అయితే ఇప్పుడు యుద్ధ స్మారక చిహ్నంలో అమర్ జవాన్ జ్యోతిని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది కొద్ది రోజుల క్రితం ఈ మార్పు జరిగింది. రిపబ్లిక్ డే రోజున దేశంలోని అన్ని పాఠశాలలు, విద్యా సంస్థలు, కార్యాలయాలతో పాటు అన్ని రంగాల వారు గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు.